తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 310వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 4వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా మమేకమై 2 గంటల పాటు శ్రమదానం చేశారు. అందులో భాగంగానే రక్షిత మంచినీటి ట్యాంక్ వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. అలాగే 5వ పల్లె విడత ప్రగతి కార్యక్రమంలో భాగంగా 3వ రోజు పలు సమస్యలు పరిష్కరించి అవసరమున్న చోట మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా గ్రామంలో పల్లె ప్రగతి పనులు చేపడుతున్నామని సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ డిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పల్లెపాటి సుగుణ శేఖర్, దారావ శ్రీనివాస్, మామిళ్ల రేణుకాస్వామి, అంగన్వాడీ టీచర్ స్వర్ణలత, ఐకేపీ వీవోఏ సంతోష, ఆశా వర్కర్ ఇందిర, మేక్ ఇన్ యువత మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈ రోజు 310వ వారము. ప్రతి ఆదివారం మేము ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు 310 వారాలుగా నిరంతరాయంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, ఎంపీటీసీ, పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వీఓఏ వీళ్ళందరి మహిళలు వీళ్ళందరి సమక్షంలో ప్రతి ఆదివారము ఏదో ఒక వార్డులో ఒక సమస్యను ఎంచుకొని అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడమే కాకుండా సీసీ రోడ్ల పైన ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. ఈరోజు మా రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ట్యాంక్ వద్ద ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని, 5వ విడత పల్లె విడత ప్రగతి కార్యక్రమాన్ని మా మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 3 తారీఖు నుండి ప్రారంభించడం జరిగింది. రోజువారీగా ఏ అంశాలను మనం చేయాలి, ఏ అంశాలను మనము గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి దాని ప్రకారమే మరి మనము గ్రామంలో తిరుగుతూ మరి సమస్యలను గుర్తించిన సమస్యలను మరి దశల వారీగా తీరుస్తూ వస్తున్నాము. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మా గ్రామస్తులమంతా కట్టుబడి, మేము ప్రజాప్రతినిధులమంతా కట్టుబడి పనిచేస్తున్నాము. ఇక ముందు కూడా ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మరి మా ప్రజల భాగస్వామ్యము, మా భాగస్వామ్యము ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 310వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం 4వ వార్డులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కరు, వీవో అధ్యక్షురాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, మేక్ ఇన్ మల్కాపూర్ యువత అందరూ పాల్గొని ఇక్కడ పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఇటు ఈ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో కూడా 5వ పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజు మేము విలేజ్ మొత్తం తిరిగి సమస్యను గుర్తించడం జరిగింది. నిన్నటి నుండి మళ్ళీ 4వ తారీఖు నుండి ఫస్ట్ రోజు నుండి మేము గుర్తించిన సమస్యలను కంప్లీట్ చేస్తూ అదేవిధంగా నిన్న అంగన్వాడీలు మరియు స్కూలు అవి క్లీన్ చేయించడం జరిగింది. డ్రైన్లు కూడా క్లీన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మేము గుర్తించినటువంటి ఈరోజు 2వ రోజు గుర్తించినటువంటి మన వాటర్ ట్యాంక్ దగ్గర శుభ్రపరిచి మొక్కలు నాటే విధంగా చదును చేసి మేము మొక్కలు కూడా నాటించడం ప్లాన్ చేసి చేస్తామని తెలియజేసుకుంటాం. 310వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మల్కాపూర్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరం కలిసి, యువత అందరం కలిసి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మల్కాపూర్ విలేజ్లో 310వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ ఆప్షన్ మెంబర్స్, గ్రామ యువత, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్, వీవో గారు పాల్గొని మన రెడ్డిస్ కాలనీలో ఉన్న ఓహెచ్ఎస్ట్యాంక్ దగ్గర క్లీన్ చేయడం జరిగింది.